రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కావాలి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చింతల్పూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగరెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సచివాలయాల కన్వీనర్ల సమావేశం బుధవారం నిర్వహించారు. జంగరెడ్డిగూడెం పట్టణ మండలం కాంవర్పోట సచివాలయ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. అనంతరం సచివాలయాల కన్వీనర్లకు ఇన్సూరెన్స్ నమోదు ప్రక్రియ జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కోదమ్మ జ్యోతి, స్త్రీ సిస్సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, జేసీఎస్ కన్వీనర్లు చనుమోలు శ్రీనివాస్, గురజాల పార్థసారథి, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 1.6 కోట్ల కుటుంబాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా నియమించినటువంటి సచివాలయ కన్వీనర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌను, జంగారెడ్డిగూడెం రూరల్, కామరపోట మండలాల నుంచి సచివాలయ కన్వీనర్స్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. వారితోటి మరి పార్టీ ఏ రకంగా ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి వారిని అప్రమత్తం చేయడానికి, అలాగే ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వారిని మరి వారందరితోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మేము మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి వారైనా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అనేది కూడా మా పార్టీ కార్యకర్తలకి మేము అది తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వారు ప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత మేము ఏదైతే ముందుగా కార్యకర్తలకు చెప్పడం జరిగిందో, ఎవరైతే సచివాలయ కన్వీనర్స్గా నియమించబడతారో వారికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి మేము చెప్పడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ నమోదు ప్రక్రియ కూడా ఈరోజు చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.